copies. Berkata ni Alga. రాజీనామా చేయరు, డబ్బు కోసం, పదవి కోసం పార్టీని మార్తారు, పదవులు తెచ్చుకుంటారు. మీరు ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి, వీరికి బంద ఎవరు కూడా ఉపయోగించకపోరు, త్యాగం చెయ్యరు. మీరు ఈరోజు త్యాగం చేస్తున్నట్టే స్వార్థం లేదు. నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడులు అభివృద్ధి చేస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతిని ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా వివక్ష చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కును కూడా వృధాగా లేకుండా కాలరాస్తూ అడుగడుగున అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, పరుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశలు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి, అప్పుల తెలంగాణ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని మిగులు పడుచుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణను మార్చిన వాటి వాస్తవం కదా. ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈ తెలంగాణలో ఉన్నట్టు, వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు. ఈ ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా?
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా? మునుగోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, గుండె మీద చేసుకుని. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి.